డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నెక్స్ట్ ఏంటి సిరివెన్నెల గారితో మీ జర్నీ అంటే ఏమని చెప్తారు? అంతగా ఎమోషనల్ అవ్వటానికి ఆయన మాకు బాగా ఆత్మీయుడు, మహానుభావుడు, సరస్వతి స్వరూపుడు. సరస్వతి పుత్రుడు కాదు, సరస్వతి స్వరూపుడే. ఆయన మా ఇంట్లో ఫంక్షన్ అయినా వచ్చేవారు. కుటుంబ సాన్నిహిత్యం శ్రీ అభిలాష్. అంటే ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఆ చిన్నపిల్లాడు మనస్తత్వం అంతా ఆయన. వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళం, ఏదో చిన్న ఇది వేస్తూ దరు వేస్తూ చిన్న చిన్న పాటలు అవి వాళ్ళ మనోరాల మీద పాడిన రాసిన పాట అది వినిపిస్తూ, ఒకసారి తరంగాలనే ఒక పుస్తకం ఎక్కడో దొరికితే పట్టుకొస్తి చూపిస్తే, ఇది ఎక్కడ దొరికింది మీకు, నా దగ్గరే లేదే, దాని మీద ఒక సంతకం చిత్రం. అంటే ఆయన అవార్డు వచ్చింది, అవార్డు తీసుకుని ఢిల్లీలో అవార్డు తీసుకున్న రోజే నేను రాసిన ఆర్టికల్ సిరివెన్నెలకో నూలుపోగు అని ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆ రోజు వచ్చింది. ఆయన అది చూసి అక్కడి నుంచి ఫోన్ చేసి, మిత్రమా ధన్యోస్మి అన్నారు. అసలు ఉండి నిండిపోయి, ఆ మిత్రమా ధన్యోస్మి ఏం సార్ ఏంటంటే, ఎంత చక్కగా రాశారు, అంతా బాగుంది చదువుతుంటే. నా మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే, అది కూడా ఒక పేజీలో చేస్తే, అది ఇలా ఉంటుందన్నారు. ఇంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి? ఆయన మళ్ళీ అది నేను జెరాక్స్ తీయించి ఒక లామినేట్ చేసి ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదివినిపిస్తే పొంగిపోయారు. దానికి ఆయన పేరు పెట్టారు, సిరివెన్నెల ఆత్మ పలుకులు. సిరివెన్నెల ఆత్మే పలికితే, ఆయన గురించి ఆయనే పలికితే ఇలా ఉంటుంది. అంటే నా లోపలి లోపల భావాల్ని ఒడిసిపెట్టి ఆవిష్కరించిన విధానం చాలా అద్భుతంగా ఉందని ఆయన చాలా. వాళ్ళిద్దరు కజిన్సే కదా సార్? ఎవరు? సిరివెన్నెల గారు, ఆయన త్రివిక్రమ్ గారు. అంటే కాదు, పినమావ గారు వస్తారు వీళ్ళ బ్రదర్. వీళ్ళ బ్రదర్ కూతుందే కదా ఆయన చేసుకుంది. నెక్స్ట్ నవ్వుతాను నవ్విస్తాను నవ్వులకు. ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో ఇది ఎవరో ఫ్రెండ్ అండి, ఒకతను నాకు పంపించాడు అది అట్లా రాసి. అవి రాయటం అని మనకు రావు. ఓకే. అతను కొంచెం సరదాగా ఏదో రాయటం అలవాటు, రాసేసి నాకు పంపించాడు మన శుభాకాంక్షల కింద. చిరునవ్వు నవ్వుతున్నారు అందుకే నాకు చూసి. మీరు ఏమనండి బాబు, నవ్విస్తానంటే నేనే నవ్వుకుంటున్నాను. అబ్బో ఎక్కడెక్కడ పట్టారండి ఇవన్నీ బాగా? ఎప్పుడో ఎప్పుడిది, ఎప్పుడు 15 ఏళ్ల క్రితం మాట, ఏదో సినిమాలో గెటప్ అది. నెక్స్ట్ ఏదో పార్టీలో జాయినింగ్ అవుతున్నట్టుంది. మీరు పార్టీ ఏదో పార్టీ నా మీద ముద్రగుద్ది ఆలోచనలో ఉన్నట్టున్నారు చూస్తుంటే స్వామి. ఏ కలర్ వేస్తే ఆ కలర్ ముద్ర వేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఈ సభలో సమావేశాలు ఇటుకాటికి గెస్ట్లుగా బాగా వెళ్తుంటారు సరదా? దానికి వాటిలో ఎన్ని ఉంటాయి క్యాపిల్ కలెక్షన్ మీ దగ్గర? ఉంటాయి, కోటీలో పెట్టుకోవచ్చు షాపు. ఎవరికి పెట్టనండి బాబు, నేనే పెట్టుకుంటా అంతే. ఎవరు టోపీలు ఉంటాయి ఇప్పుడు పెట్టే వాళ్ళే ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు లేరు పెట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు క్యాప్ పెడతారు సార్? మీరు టోపీ ఎందుకు పెట్టుకుంటారు సార్? అంటే ఎవడు నాకు నేనే పెట్టుకుంటాను, ఎవడికి పెట్టను. ఒకటి, రెండోది ఏంటంటే ఎవడు నాకు పెట్టకుండా నేనే పెట్టేసుకుంటే నాకు ఎవడో పెట్టడు కదా, అది అందుకని టోపీ పెట్టుకుంటాను. అది టోపీ కదా. నెక్స్ట్ అయిపోయి ఇవన్నీ బాపు అవార్డు ఏదో బాపు గారు మొన్న 90 ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకుందామని ఇచ్చారు బాపు గారు అవార్డ్స్. ఓకే, 90 జయంతి అవి రీసెంట్ అండి, ఈ మధ్య జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. ఇష్టమైన హీరో ఎవరు సుదర్శన్ గారు? ఒక మాటలో చెప్పండి వాళ్ళ గురించి అంతే. జూనియర్ NTR గారు, ఆయన ఎనర్జీ అండి, అసలు ఆ డ్యాన్స్ దాంట్లో కానీ ఆ డెడికేషన్ కానీ ఏదో ఒక ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒకటి ఆయన్ని వెనకాల ఇప్పుడు ఉంటుందని అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిది ఫస్ట్ సినిమా కదా మాది. అవును, ఎన్టీ రామారావు గారిది శ్రీనాథ కవిసారం ఫస్ట్ సినిమా రిలీజు మిస్టర్ పెళ్ళం, ఫస్ట్ రిలీజు మిస్టర్ పెళ్ళం. కానీ నేను చేసింది శ్రీనాథ్ ఎన్టీ రామారావు ఫస్ట్ ఆయనతోటే, పెద్ద ఆయనతోటే ఎంట్రీ ఫస్ట్ రామారావు గారి సినిమా పెద్ద ఆయన. ఓకే, సో అక్కడికి నేను వస్తుండేవాడు. చిన్న NTR గారు? ఓకే, చిన్న పిల్లడు. అసలు ఆయనకి ఎంత ఇష్టం రామారావు గారికి, కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు.
అసలు అప్పుడే సింహం పిల్లల నడక అది పెర్సానిఫైడ్ కాన్ఫిడెన్స్. మనిషిని చూస్తే మనకి ఇది తెలుస్తుందన్నమాట. ఆయన అంత ప్రేమగా ఆయనతో ఉండేవారు. అసలు అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచే అమ్మగారి పర్యవేక్షణలో నృత్యం నేర్చుకోవటం కానీ, అప్పట్లో సీరియల్ కూడా భక్త మార్కండే ఏదో సీరియల్ కూడా, అసలు అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు చూసారా సామెత. కొందరి విషయంలో చాలా 100% కరెక్ట్ అని అనుకుని ఫీల్ అవుతామే, అలా ఫీల్ అవ్వాల్సిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం, ఆ సామెతకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు, ఆయన నేను అబ్జర్వ్ చేయటంలో ఏంటంటే ఒక అంతర్ముఖత్వం ఎక్కువ ఇష్టం. అంటే ఈ ఏమంటారు, ఒక అంతర్ముఖత్వం అంటే ఆయనలోకి ఆయన తొంగి చూసుకునేటువంటి తత్వం కానీ, ఒక స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఇష్టపడే ఎక్కువ ర్యాషియస్ రీడర్, బాగా బుక్స్ బుక్స్ బ్రహ్మ సెట్లో ఉన్నా ఆయన పక్కన కూర్చుని చదువుకునేటువంటి. నేను అబ్జర్వ్ చేసిన అతి తక్కువ అబ్జర్వేషన్లో నేను చెప్తున్న విషయాలు, అది అందరికీ చాలా విషయాలు అందరికీ తెలుసున్నవి ఆయన గురించి. ప్రత్యేకం నేను నా చిన్ని అబ్జర్వేషన్లో నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, అంత విస్తృతంగా చదవటం అంటే కాలక్షేపానికి చదవటం కాదు, ఓ ఫిలాసఫీ నచ్చి చదవటం. ఒక ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత ఆవిష్కరణ ఎలా ఉంటుంది, ఆ గొప్ప వ్యక్తుల జర్నీ లైఫ్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఒక ఆసక్తితోటి చదవటం. చదివిన వాటిలోంచి ఆయనకి మనసుకి దగ్గరయ్యేటువంటి భావాల్ని ఆయన అడాప్ట్ చేసుకోవటం, అవన్నీ ఎక్కువ. ప్రభాస్, అందుకనే కొంచెం ఆయన ఏంటి ఇంట్రోవర్ట్ అని అడుగుతుంటారు. మీలో ఇంటర్వ్యూలో నేను అడగను, అడగరు, మీరు అడగరు. ఆయన ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఏ వర్ట్ కాదు, ఆయన ఆయన ఆయనే అంతే. అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఆయన లోకంలో ఆయన ఉంటారు, దాన్ని ఏదో ఒక పర్పస్ తోటే చేస్తారని అనిపిస్తుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? అది దైవ నిర్ణయం, భగవాన్ నిర్ణయం, ప్రజా నిర్ణయం అని మనం ఆయన సాయశక్తిలా కష్టపడుతున్నారు. ఆయన సాయశక్తిలా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. జనబాహుళ్యంలో మంచి ఇది ఉంది కాబట్టి ఆయన అందులోకి వెళ్ళారు.